సో మనం ఇంకోటి చూసుకుంటే కరీంనగర్కి సంబంధించి చూద్దాం కరీంనగర్కి సంబంధించిన కరీంనగర్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల మాన్కొండూర్ హుజురాబాద్ హుస్నాబాద్ సో దీంట్లో ఒకటి రెండు మూడు బీఆర్ఎస్ మూడు మూడు సీట్లు గెలుచుకుంది సో కరీంనగర్ వచ్చేసి బీఆర్ఎస్ఏ గెలుచుకుంది దాంట్లో వచ్చేసి మొత్తం పోలైన ఓట్లు ఎంత రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లు అయితే సో బీఆర్ఎస్కి వచ్చింది ఎంత అని అంటే తొంభై రెండు వేల నూట డెబ్భై తొమ్మిది అయితే సో ఓట్ శాతం చూసుకుంటే నలభై పాయింట్ పదకొండు శాతం ఉంది సో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎంత అయ్యారంటే నాలు నలభై వేల యాభై ఏడు సో ఓట్ శాతం పదిహేడు పాయింట్ నలభై మూడు సో బీజేపీకి వచ్చింది అంత ఎనభై తొమ్మిది వేల పదహారు ఓట్లు సో ఇక్కడ మనకి ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్భై నాలుగు శాతము బీఎస్పీకి వచ్చేసి ఎంత వచ్చింది ఒక వెయ్యి ఐదు వందల నలభై ఆరు సో మన కరీంనగర్ నుంచి సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు బీజేపీ ఉంది మరి చొప్పదండికి వచ్చేసరికి ఎలా ఉంది అంటే కాంగ్రెస్ గెలిచింది సో మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష నలభై రెండు వే ఎనభై రెండు వేల నూట ఎనభై ఎనిమిది బీఆర్ఎస్కి వచ్చింది ఎంత యాభై రెండు వేల తొంభై ఆరు సో ఓట్ శాతం వచ్చేసి అక్కడ ఉన్నది ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు శాతము సో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు వచ్చేసి తొంభై వేల మూడు వందల తొంభై ఐదు సో ఓటు శాతం వచ్చేసి నలభై తొమ్మిది పాయింట్ అరవై రెండు బీజేపీకి వచ్చింది ఎంత ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది అంటే పద్నాలుగు పాయింట్ అరవై మూడు శాతం ఓట్ బ్యాంకు బీఎస్పికి వచ్చేసి ఐదు వేల నూట యాభై మూడు నూట యాభై మూడు ఓట్లు వాళ్ళకు వచ్చినాయి ఎవరికి బీఎస్పికి సో ఇక వేములవాడ కాంగ్రెస్ సో బీఆర్ఎస్కి వచ్చేసి యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై వీళ్ళకి ముప్పై రెండు శాతము కాంగ్రెస్కు డెబ్బై ఒక వేల పైచీలకు నలభై ఒక్క శాతము బీజేపీకి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల చిల్లర వచ్చినాయి పదిహేడు శాతము బీఎస్పీ ప్రభావం ఇక్కడ మనకు కొంత కనపడుతుంది ఎక్కడ మనం కరీంనగర్ చూసుకుంటే సో దీంట్లో వచ్చేసి వాళ్ళకు వచ్చిన ఓట్లు అది తర్వాత మనకు వేములవాడ తర్వాత సిరిసిల్ల బీఆర్ఎస్ గెలుచుకుంది సో ఎనభై తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు ఓట్లు నలభై ఏడు శాతం ఓట్ బ్యాంక్ ఉంది యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు ఓట్లు సో ముప్పై ఒక శాతము పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది తొమ్మిది పాయింట్ డెబ్బై ఒక శాతము సో వీళ్ళకి వచ్చిన ఓట్లు బీఎస్పీకి వచ్చేసి ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు మాన్కొండూరు వచ్చేసి కాంగ్రెస్ గెలుచుకుంది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఒక వెయ్యి ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పోలబగ అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే ముప్పై నాలుగు శాతం ఓట్ బ్యాంక్ అనిపిస్తుంది సో కాంగ్రెస్కి వచ్చేసి తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై మూడు యాభై రెండు శాతం ఓట్ బ్యాంకు అక్కడ కైవసం చేసుకుంది బీజేపీ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎనిమిది శాతం వీలు సో బీఎస్పీకి వచ్చేసరికి మూడు వేల మూడు వందల నలభై ఐదు ఇక హుజురాబాద్ చూసుకుంటే పోలైన ఓట్లు రెండు లక్షల తొమ్మిది వేల పైచీలకు అయితే బీఆర్ఎస్కి వచ్చింది ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు ముప్పై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ కైవసం చేసుకుంది యాభై మూడు వేల నూట అరవై నాలుగు కాంగ్రెస్కు వచ్చినాయి ఇరవై ఐదు శాతం ఓట్ బ్యాంకు కైవసం చేసుకుంది అరవై మూడు వేల నాలుగు వందల అరవై ఈటెల రాజేందర్కి వచ్చింది సో బీజేపీకి వచ్చేసి అక్కడ ముప్పై శాతం ఓట్ బ్యాంక్ ఉంది హుస్నాబాద్ కాంగ్రెస్ ఇరవై రెండు లక్షల ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది సో బీఆర్ఎస్ కైవసం చేసింది ఎనభై ఒక్క వేల ఆరు వందల పదకొండు ఓట్లు ఎస్ ఎంత ఉంది ముప్పై తొమ్మిది శాతం ఉంది సో వీళ్ళు ఇక్కడ ఒక పులిస్టాప్ పెట్టడం కామా పెట్టడం మర్చిపోయినారు సో కాంగ్రెస్కి వచ్చింది ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది సో బీజేపీకి వచ్చింది ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అయితే నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉంది సో బీఎస్పికి వచ్చేసి రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు టోటల్ ఓట్స్ ఎంత అని అంటే పోలైన ఓట్స్ వచ్చేసి కరీంనగర్లో కూడా ఎవరికి ఉంది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సో ఎంత వచ్చింది వీళ్ళకు ఓవరాల్గా చూసుకుంటే పదమూడు వేల పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు టోటల్ ఓట్స్ పోల్ అయితే సో బీఆర్ఎస్కి వచ్చేసి ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఒక ఓట్ వచ్చింది వీళ్ళకొచ్చిన పర్సంటేజ్ వచ్చేసి ఏముంది ముప్పై ఏడు పాయింట్ యాభై తొమ్మిది శాతం ఉంది ఏది ఓట్ బ్యాంక్ కైవసం చేసుకుంది సో వీళ్ళకొచ్చేసి ఎంత వచ్చింది ఓట్ బ్యాంక్లో చూసుకుందాం మనం సీట్లు ఓట్లు చూసుకుంటే వీళ్ళకు పోలైంది ఎంత టోటల్ ఓవరాల్ పోలింగ్ పోలైన ఓట్స్ వీళ్ళకి బీఆర్ఎస్కు ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఒక్క కోట్లు సో వీళ్ళకొచ్చేసి ఐదు లక్షల పన్నెండు వేల మూడు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయి సో ఇక్కడ ముప్పై ఏడు పాయింట్ యాభై తొమ్మిది శాతం వచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్కి వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఒక్క శాతము సో ఇక్కడ చూసుకునేసరికి మనకు ఓవరాల్గా ఎంత ఇక్కడ మనకు కనిపిస్తుంది కాంగ్రెస్కి వచ్చేసరికి ఇది సో కాంగ్రెస్కి ఇది సో బీజేపీకి వచ్చేసరికి రెండు లక్షల యాభై వేల చిల్లర వీళ్ళకి వచ్చినాయి వీళ్ళకి వచ్చిందంతా పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది శాతం సో ఓవరాల్గా బీఎస్పీ కైవసం చేసుకున్న ఓట్లంతా తొంభై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు ఏది కరీంనగర్ సో ఈ ప్రకారం అంటే మనము కాన్స్టెన్సీ వైజ్గా ఓట్లను చూసుకున్న మనకి ఇక్కడ కరీంనగర్ చూసుకున్న ఈ ఈ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎవరెవరి మధ్యలో ఉంది ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటే ఎవరినడినా కూడా చెప్తారా ఆ విషయము బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎక్కడ కరీంనగర్కి వచ్చేసరికి వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్స్ కూడా ప్రకటించారు కదా వినోద్ రావు బీఆర్ఎస్ నుంచి అలాగే బీజేపీ నుంచి ఎవరు బండి సంజయ్